హలో అండి, ఇది చీరాల రైల్వే స్టేషన్ అండి. మేము చీరాలలోని రామాపురం బీచ్కి వెళ్తున్నాము. ఇదండి పినాకిని ఎక్స్ప్రెస్. మేము చీరాలలో దిగాము. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చెన్నై వెళ్తుందండి. ఈ చీరాల ఇదేనండి చీరాల రైల్వే స్టేషను. చీరాల రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మేము రామాపురం బీచ్కి బయలుదేరాము. ఇక్కడ మనిషికి ఈచ్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందండి చీరాల రైల్వే స్టేషన్ నుంచి రామాపురం బీచ్. చూసారుగా అటు ఇటు వ్యూ ఎలా ఉందో. ఈ విధంగా మనం రామాపురం బీచ్కి వెళ్తున్నామండి. చూసారుగా ఈ వాతావరణం చల్లగా చెట్లతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇక్కడ ఆంజనేయస్వామి స్టాచ్యూ పెట్టారండి. ఇది బీచ్కి ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంది ఈ స్వామి స్టాచ్యూ. ఇదిగోండి రామాపురం బీచ్కి వచ్చేసాం. ఇక్కడ కూడా రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు రిసార్ట్స్. ఇదేనండి రామాపురం బీచ్. ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి. ఒక రూటు రిసార్ట్స్ వైపు వెళ్తుంది. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వెళ్తే రిసార్ట్స్ రూటు. ఇదేమో మత్స్యకారుల రూట్ అండి. మత్స్యకారులు ఇక్కడ మెంటలు వేసుకుని వలలు పెట్టుకున్నారు. ఇవన్నీ మత్స్యకారులు బోట్స్ అన్నీ ఫిషింగ్కి అనువుగా ఇక్కడ ఉందండి. ఇక్కడంతా మత్స్యకారులు వేటకు వెళ్ళటానికి అనుకూలంగా ఇక్కడ బోట్స్ ఉన్నాయండి. బోట్స్ వలలు చూసారు కదా ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇక్కడి నుంచి మేము చూసారా ఇవన్నీ ఎన్ని బోట్స్ ఉన్నాయండి. ఇక్కడంతా మత్స్యకారులు ఉన్నారు. ఇక్కడి నుంచి మేము కిందకి దిగి కొంచెం తీరం వైపు కొద్ది దూరం నడిచామండి. చూసారు కదా ఈ తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ఫోటోషూట్స్కి వెడ్డింగ్ ప్రీ షూట్స్కి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక్కడ సినిమా షూట్స్ కూడా తీశారంట. ఈ ఏరియా చాలా నీట్గాను అందంగాను వాటర్ కూడా చాలా ప్యూరిఫై అయి ఉందండి. మట్టిగా కాకుండా చాలా బాగున్నాయి ఇక్కడ వాటర్ కూడా. చూసారు కదా సముద్రం ఎంత అందంగా ఉందో. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వెళ్తే రిసార్ట్స్ ఉంటాయండి. అక్కడ మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుని స్టే చేయొచ్చు. హైదరాబాద్ నుంచి ఈ రామాపురం బీచ్ చాలా దగ్గర బీచ్ అండి. అందుకని ఎక్కువగా అక్కడి నుంచి కూడా చాలా విజిటింగ్కి వస్తారు. ఇక్కడ రిసార్ట్స్లో ముందే బుక్ చేసుకుని ఇక్కడ స్టే చేస్తారు. మాకు రిసార్ట్స్తో పని ఏమీ లేదండి. ఎందుకంటే మేము పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం 3 కల్లా తిరుగు ప్రయాణం అయ్యాము. ఇక్కడ 1/2 కిలోమీటర్ నడిచి వెళ్తే ఇక్కడ రైవేరా రిసార్ట్స్, ఇది కొత్తగా కట్టారండి. అలాగే సిటీ బ్రిడ్జ్ రిసార్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్స్, పిల్లలు ఆడుకోవటానికి చాలా రిచ్గా ఉంటాయండి రిసార్ట్స్. ఇక్కడ వచ్చి స్టే చేస్తారు. అవసరమైతే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలతో ఇక్కడ రిసార్ట్స్ కట్టారండి. పార్కింగ్ అవైలబుల్తో ఇక్కడ రిసార్ట్స్ చాలా అందంగాను మనం వచ్చి ఇక్కడ స్టే చేయడానికి ఎంతో చాలా బాగుంటుందండి. ఈ బీచ్ తీరంలో రిసార్ట్సే చాలా బాగుంటాయి. చూసారు కదా చాలా రిసార్ట్స్ ఇక్కడ ఉన్నాయండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ముందుగానే బుక్ చేసుకుని దూరం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసేవాళ్ళు ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇక్కడ రిసార్ట్స్లో స్టే చేస్తారు. చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ రిసార్ట్స్. ఈ రిసార్ట్స్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ రిసార్ట్స్లో. బీచ్ ఒడ్డున రిసార్ట్స్లో ఉంటూ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ స్టే చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన రిసార్ట్స్ ఇక్కడ ఉన్నాయండి. చూసారు కదా బీచ్ రోడ్డు. ఈ తీరం చాలా వరకు ఉందండి. ఈ తీరం వెంబడి ఎంత దూరం అయినా నడిచి వెళ్ళినా చాలా నీట్గా ఉంది. మేము చాలా దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మత్స్యకారులు ఇదిగోండి ఇక్కడ ఫిషింగ్కి వెళ్తున్నారు వేటకి. ఇదంతా ఫిషింగ్ బోట్స్తో. నాకైతే ఈ ఏరియా చాలా బాగా నచ్చిందండి. చూస్తారు కదా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానానికి వస్తాం కదండి. పక్కనే సూర్యలంక బీచ్ కూడా ఉందండి. మేము ఈ సూర్యలంక బీచ్, బందర్ బీచ్, అంసల దీవి బీచ్ అన్నీ చూసేసాము. సరే ఈసారి చీరాల బీచ్కి చూద్దామని వచ్చాము. చూసారు కదా ఎంత నీట్గా ఉందంటే ఈ చీరాల బీచ్ చాలా నీట్గా ఉందండి. ఇక్కడ మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు. ఒక ఆవిడ
తలమీద చేపలు పట్టుకుని వస్తుందండి. నా వీడియోని కొంచెం ఆవిడ రిక్వెస్ట్ చేసుకుని నేను ఆవిడని వీడియో తీశాను. చక్కగా నవ్వుతూ నాకు వీడియోకి ఆవిడే పోజ్ ఇచ్చింది. చూసారు కదా చేపలతో ఎంత అందంగా ఉంది ఈవిడి. ఇక్కడ అలాగే ఇక్కడ మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చి వలల్లోంచి చేపలు తీస్తున్నారండి. చేపలు తీస్తున్నారు. ఇవి చాలా ఈజీగా తీయించామని నేను అనుకున్నాను, కానీ ఈ వలలో చిక్కుకున్న తీయాలంటే చాలా కష్టం అండి. ఇంత కష్టం ఉంటుందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. చూసారు కదా ఈ వలలో చిక్కుకున్న చేపలని ఎంత నీట్గా జాగ్రత్తగా ఒక్కో పొర ఎలా తీస్తున్నారో వీళ్ళు. ఈ పీతలు ఉన్నాయి కదా, పీతలు బాగా పండియండి ఈ వలలో. ఈ పీతలు బాగా వలలో చిక్కుకుపోతే చాలా కష్టపడి దాంట్లోంచి ఈ చేపలని బయటకు తీస్తున్నారు. ఇందులో చాలా కష్టం ఉందండి. నిదానంగా వల చిరగకుండా ఒక్కో పొర ఒక్కో పొర వీళ్ళు దీంట్లోంచి చేపలు బయటకు తీస్తున్నారు. చూసారు కదా ఇవన్నీ పీతలు చేపలండి. ఇవన్నీ ఇదిగో చేపలండి. ఇవి ఇలా బయటకు తీస్తున్నారు వలలో చిక్కుకున్న చేపల్ని. నాకు ఇప్పుడే ఇందులో ఇంత కష్టం ఉందా, ఇంత బాగా తీస్తారా అని నాకు ఇప్పుడే తెలిసిందండి. నాకు నేనేమంది ఈజీగా తీసేయచ్చులే అని అనుకున్నాను, కానీ ఇవాళ కష్టం చూస్తుంటే తెలుస్తుంది చాలా. చూసారుగా ఇక్కడ బీచ్ చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చేసింది ఇక్కడ బీచ్. చూసారు కదా ఈ కార్తీక మాసంలో ఒక్కరోజన్నా మనం నెల మొత్తం ఒక్కరోజన్నా సముద్ర స్నానం చేయాలని మేము ఇక్కడ ఈ బీచ్కి వచ్చామండి. అదేవిధంగా ఈ బీచ్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. చూసారు కదా ఎంతో బాగుంది కదా ఈ బీచ్. చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ. అలాగే ఇక్కడ మేము సముద్ర స్నానం చేసి ఈ కార్తీక మాసం కదా మేము మట్టితో ఈ ఇసుకతో ఇలా శివలింగాన్ని చేసుకుని ఇలా శివలింగం చేసుకుని ఇలా గౌరీదేవుని చేసుకుని పార్వతీ పరమేశ్వరులు పూజ చేసుకుని ఇక్కడ 365 ఒత్తిళ్ళు వెలిగించామండి. ఈ కార్తీక మాసంలో ఈ సముద్రపు నీటితో శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది కదా. అందుకని మేమందరం ఇక్కడ ఇసుక శివలింగాలు చేసుకుని ఆ సముద్రపు జలాలతో మేము అభిషేకం చేసుకున్నామండి. ఈ విధంగా చూసారు కదా. ఆ తర్వాత ఇక్కడ చేపల వలలు చూసారండి. ఇవి చాలా కాస్ట్ అంటండి. ఈ వలలు చాలా బరువు ఉన్నాయండి. ఇవి ఈ వలలు చాలా బరువు ఉన్నాయి. ఇవి వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు ఎంత కష్టంతో ఇసరాలి ఈ వల అనేది ఇప్పుడు వాటిని చూస్తుంటే కానీ తెలుస్తుందండి. ఇవి కదలను కూడా కదలటం లేదండి, ఇలా కదిపితే అంత బరువు ఉన్నాయి. ఇవి చక్కగా ఎండబెట్టుకుని నీట్గా వీళ్ళు జాగ్రత్త చేసుకున్నారు ఈ మంటల కింద. అలాగే ఇంకా ఈ బీచ్ అందం చూస్తే చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ చీరాల బీచ్. మేము ఆల్రెడీ దగ్గర ఉన్న బీచెస్ అన్నీ చూసాము, ఇంకా ఈ చీరాల బీచ్ కూడా చూడడానికి ఇలా వచ్చాము. ఇంకా బీచ్ మొత్తం చూసేసామండి. ఈ ఒడ్డున ఇలా ఎండి చేపలు అవి ఎండబెట్టి అమ్ముతున్నారు. అలాగే మేము తిరుగు ప్రయాణం అయ్యాం కదా, ఇక్కడ రోడ్డుకి అటువైపు ఇటువైపు కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫుడ్కి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ సీ ఫుడ్ అమ్ముతున్నారండి. మేము కార్తీక మాసంగా ఇంకా దాని జోలికి ఏమీ వెళ్ళలేదండి. మేము ఈ కార్తీక మాసం అన్నాలు మేము నేస్తేనం కదా, ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. అటు ఇటు చేనేతల హ్యాండ్లూమ్స్ రెండు షాపులు ఉన్నాయండి. ఇక్కడ ఆ రెండు షాపుల్లో మేము ఇక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణం అయ్యాము. ఇంకా ఇక్కడ ఇవ్వండి రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్స్, అటు ఇటు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి రోడ్డుకి ఇరువైపులా. ఇక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణం అయ్యి ఇంకా చీరాల రైల్వే స్టేషన్కి ఈ విధంగా మేము తిరుగు ప్రయాణం అయ్యి చీరాల రైల్వే స్టేషన్కి ఈ విధంగా చేరుకున్నామండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.